are watching BNS News. నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ వెంకట్ సాయకుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా స్టాక్ మార్కెట్ అప్లికేషన్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. యూజర్స్ కోసం హై స్లిప్ ప్లేస్ నష్టాలను వాపస్ చేయడానికి కార్డానో ఆధారిత మ్యూస్లీ స్వాప్ ఎల్ సాల్వడార్ లో బినాన్స్ ఆమోదం పొందింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ క్రిప్టో బాండ్లను బలపరుస్తుంది. బై ఫైనాన్స్ గ్లోబల్ క్రిప్టో కరెన్సీ అడాప్షన్ కు మార్గం ప్యావింగ్. మల్టీ చైన్ సమస్యల కారణంగా ఫ్యాంటమ్ డిఎక్స్ స్పిరిట్ స్వాప్ సెప్టెంబర్ 1 తర్వాత నిలిపివేయవచ్చు. కెనడియన్ పోలీస్ యూనిట్ క్రిప్టో కరెన్సీ రీచార్జ్ కోసం చైన్ అనాలిసిస్ బ్లాక్ చైన్ ఫోరెన్సిక్స్ ను ఉపయోగించుకుంటుంది. మెటాకెన్ విజయవంతమైన MMORPG ఆల్ఫా టెస్ట్ తో బ్లాక్ చైన్ గేమింగ్ ను రెజల్యూషనరీ మారుస్తుంది. బైబిట్ 4.5% APR వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ ను పరిచయం చేసింది. 23 దేశాల బ్రిక్స్ సభ్యత్వం కోసం అప్లికేషన్ చేసుకున్నాయి నాయకుల శిఖరాగ్ర సమావేశంలో సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఫాంటమ్ బీటా మేజిక్ ఈడెన్ ఓపెన్ సిసి ఆటో కన్ఫర్మేషన్ సాధికతను సాధించింది. ఇథీరియం నెట్వర్క్ లో చట్ట విరుద్ధమైన ప్రవాహాలు 2% కి చేరుకోవడంతో డిఫీ ప్రోటోకాల్ హ్యాక్ ఏకీభవిస్తుంది. చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ లోని మార్కెట్ 2 డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ వ్యూ కివాచో ప్రాంతీయ ఈక్విటీ మార్కెట్లలో బ్లాక్ చైన్ అమల్లో సాధించిన అద్భుతమైన పురోగతిని హైలైట్ చేశారు. షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ నివేదిక ప్రకారం ఈ వార్త ప్రచురించబడింది. మ్యూస్లీ స్వాప్ కార్డానో ఆధారిత డీసెంట్రలైజ్ మార్పిడి డిఈఎక్స్ ప్లాట్ఫామ్ లో జాడడం ఎలా అనే దాని గురించి అపార్థం కారణంగా అనుకోకుండా డబ్బును కోల్పోయిన యూజర్స్ కి రీఫండ్ చేస్తామని బుధవారం తెలిపింది. ఎల్ సాల్వడార్ లో మొదటి పూర్తి లైసెన్స్ కలిగి ఉన్న క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ డ్యూయల్ లైసెన్స్ లను సురక్షితం చేస్తుంది. బినాన్స్ సిఇఓ ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ తో హ్యాండ్ షేక్ లను పంచుకుంటున్న చిత్రాన్ని పంచుకున్నారు. బినాన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 18 మార్కెట్ ఆమోదాలను కలిగి ఉంది. డిజిటల్ ఆస్తులు ప్రపంచంలో బ్యాంకుల ప్రమేయాన్ని మెటిక్యులస్లీ పర్యవేక్షించే లక్ష్యంతో ఫెడరల్ రిజర్వ్ ఒక నవల చొరవను ఆవిష్కరించింది. బిటిసి మరియు ఇథీరియం వంటి ప్రధాన స్రవంతి క్రిప్టో కరెన్సీలకు అలాగే ఇతర రేంజ్ మద్దతు ఉంది. బై ఫైనాన్స్ వద్ద ఉన్న బృందం దాని ఉన్నత స్థాయి సమగ్రతను నిలుపుకుంటూ కొత్త అవకాశాలను కనుగొనడంలో చాలా కృషి చేస్తుంది. ఫాంటమ్ పర్యావరణ వ్యవస్థలోని ప్రముఖ డీసెంట్రలైజ్ మార్పిడి డిఎక్స్ ప్రాజెక్ట్ స్ప్రిట్ స్వాప్ ఇటీవల మల్టీ చైన్ సంఘటన కారణంగా సబ్స్టెన్షియల్ ఎదురుదెబ్బను ఎదుర్కొంటుంది. కెనడాలోని ఆల్బెట్రా ప్రావిన్స్ లో ఉన్న లేత్ బ్రిడ్జ్ నుండి లా ఎన్ఫోర్స్మెంట్ లోని అధికారులు లేత్ బ్రిడ్జ్ పోలీస్ సర్వీస్ ఎల్పిఎస్ ఇప్పుడు చైనా అనాలిసిస్ బ్లాక్ చైన్ ఫోరెన్సిక్స్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు. స్థానిక రిపోర్ట్ ప్రకారం ఎల్పిఎస్ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ట్రేస్ చేసే సామర్థ్యాన్ని పొందింది. బ్లాక్ చైన్ గేమింగ్ పరిశ్రమ పరివర్తన చెందుతుంది మరియు ఈ చార్జ్ లో అగ్రగామిగా ఉన్నట్టు తెలుస్తుంది. మెటాకెన్ ఇది మిక్స్ మార్వెల్ ద్వారా ఇంక్యుబేట్ చేయబడిన మరియు ప్రచురించబడిన ఏఏఏ ప్రేరిత తదుపరి తరం MMORPG.